స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి నాకన్నా బాగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటే అంశము తెలుగుదేశం పార్టీని కానీ వాళ్ళ నాయకులు కానీ లేకపోతే వాళ్ళ తనయుడు నిన్న నారా లోకేష్ కూడా మాట్లాడిన మాటలకు కానీ ఒకటే అంశం చెప్తా ఉన్నా, వీళ్ళెవ్వరూ కూడా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరగలేదు అని ఎవరు చెప్పట్లా, మా పాత్ర ఏం లేదని చెప్తున్నాడు. అంటే అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అక్కడ పూర్తి స్థాయిగా అవినీతి జరిగిందనేది దానిలో వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటూ వాళ్ళు చెప్పే అంశాలు ఏంటి, ప్రేమచంద్రారెడ్డి గారు ఉన్నారు, అజయ్ కల్లమ్ గారు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు చేర్చలేదు అని. అంటే దీనికి అర్థం ఏంటనంటే ఈయన దొంగనే ఒప్పుకుంటున్నాడు, మిగతా వాళ్ళని కూడా చేర్చండి అని చెప్తున్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఈ గడిచిన చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, దగ్గర దగ్గర 14-15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు కింద ఉన్న వ్యక్తి, నేను ఇందులో తప్పు చేయలేదు అని చెప్పట్లా. ఇవాళ చట్టము అందరికీ కూడా సమానమే, ఎవరికి ఎవరు అతీతులు కాదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు ఇదే లోకేష్ చెప్తా ఉన్నాడు, మా నాన్నగారికి ప్రాణహాని ఉంది అని అంశాలు చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి సెక్యూరిటీ ఉన్న ప్లేస్ ఏంట్రా అని అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు.